శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం వరుస దొంగతనాలపై జేఆర్పురం సిఐ సిహెచ్బి స్వామినాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మండలంలోని లోపెంట గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు తరచూ దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వీళ్ళు కేశవరాయనపాలెం, లక్ష్మీపురం, లోపెంట, అదపాక, భీమునిపాలెం గ్రామాల్లోని 5 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, వ్యవసాయ మోటార్లు, 50 కేజీల రాగి, ఒక ద్విచక్ర వాహనాన్ని దొంగతనం చేసినట్లు తెలిపారు. దొంగతనాలకు పాల్పడిన వారిలో కంబపు నవీన్, జీరు ధనంజయ్, జీరు పరసనాయుడు, దల్లి వెంకటరమణ ఉన్నట్లు తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. లోపెంట గ్రామానికి చెందినటువంటి కంబాపు నవీన్ దొంగిలించడం జరిగింది. దానిపై కేసు నమోదు చేశామంటే ఆ రోజు నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ వ్యక్తి గురించి ఆచూకీ గురించి వెతికితే ఆయన విశాఖపట్నం పరిసర ప్రాంతాలకు వెళ్ళినట్టు తెలిసింది. తర్వాత ఈరోజు దీన్ని మాకు వచ్చినటువంటి నమ్మకమైన సమాచారం పైన ఆ వ్యక్తి ఆ బైక్పై వస్తున్నాడని తెలిసి రణస్థలం గ్రామం రామతీర్థ జంక్షన్ వద్ద ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈ లోకంట గ్రామానికి చెందినటువంటి కంబాపు నవీన్ని పట్టుకోవడం జరిగింది బైక్తో పాటు. తర్వాత ఆయన చేసినటువంటి 2వ తేదీన కేశవరాయనపాలెంలో ఒక ఇంటి ముందు ఉండేటువంటి బైక్ని దొంగతనం చేశాను కోవడం, ఆ బైక్ని ఎస్ఐ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. తర్వాత అదే కాకుండా ఆయన అదే గ్రామానికి చెందినటువంటి జీరు ధనంజయ్, జీరు పరుసనాయుడు, దల్లి వెంకటరమణ అనే 4 వ్యక్తులతో కలిసి మన లావేరు మండలంలో ఈ 5 ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ అండి, ఆ 5 ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లో నేతేరు, కేశవరాయనపాలెం, అడపాక, భీమునిపాలెం, లోపెంట విలేజ్లో 5 ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లో కూడా కాపర్ వైర్ను దొంగిలించడం జరిగింది. వీళ్ళు ఈ దొంగతానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా వీళ్ళు ఒకలైనటువంటి జీరు ధనంజయ్ ఆటో ఉందండి, ఆటో పైన నైట్ వెళ్ళడం, దొంగతనం చేసి ప్రాపర్టీ తీసుకురావడం, అదేవిధంగా ఈ దొంగల్లో ఒకలైనటువంటి ఈ జీరు పరుసనాయుడికి ఈ స్క్రాప్ షాప్ వ్యాపారం కూడా ఉందంటే ఆయనకై వీళ్ళు ఈ దొంగిలించినటువంటి ఈ కాపర్ వైర్ కానీ మోటార్స్ కానీ అమ్మడం జరిగేది. ఆయన దగ్గర నుంచి ఈయన చెప్పినటువంటి నేర ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం జీరు ధనంజయ్, జీరు పరుసనాయుడు, దల్లి వెంకటరమణను కూడా అదుపులోకి తీసుకొని విచారించగా వాళ్ళు కూడా నేరాన్ని అంగీకరించి ఈ 5 ప్లేసుల్లో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లో దొంగిలించబడినటువంటి 50 కేజీల కాపర్ వైర్ని కూడా ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందికి హ్యాండ్ ఓవర్ చేశారు, రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవే కాకుండా మన ఎచ్చెర్ల మండలంలో ఎస్ఎస్ఆర్పురము, అజారం ఆ 2 విలేజుల్లో కూడా 2 మోటార్స్ను కూడా దొంగిలించడం జరిగింది. అవి కూడా అడ్మిట్ అయ్యారు, అవి కూడా ఎస్ఐ గారు రికవర్ చేయడం జరిగిందండి. అదే కాకుండా వీళ్ళు నేరానికి ఉపయోగించేటువంటి ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 4 వ్యక్తులు కూడా అరెస్ట్ చేసి ఈ దినము రిమాండ్ నిమిత్తము కోర్టులో హాజరుపరిచామండి. థ్యాంక్ యూ అండి.